28వ తేదీన సిబిఎం కంపౌండ్ నుండి శ్రీకన్య థియేటర్ వరకు భారీ ర్యాలీకి అయ్యన్న పిలుపు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ నిరసన ర్యాలీ. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విలేకరులు పంపిన వీడియోలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 28వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినా కంట్రోల్ చేయకపోవడం, పెట్రోల్ డీజిల్ ధరలు అయితే విపరీతంగా పెరిగిపోవడం, పెట్రోల్ రేటు కంటే ట్యాక్స్లు ఎక్కువ, జిఎస్టీలు ఎక్కువ, మళ్ళీ రోడ్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్లు ఎక్కువ, ఈ విధంగా ప్రజల్ని ఈ విధంగా హింసిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏమిటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా హెడ్ క్వార్టర్లో కూడా రేపు శనివారం అంటే 28వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రజలందరి సహకారంతో, మహిళల సహకారంతో, చదువుకున్న విద్యార్థుల సహకారంతో, లారీ యూనియన్లతోటి, ఆటో యూనియన్లతో అందరి సహకారంతో కూడా ఒక ధర్నా కార్యక్రమం ర్యాలీ కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ధరలు తగ్గించే ఏర్పాటు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెట్రోల్ ధర తీసుకుంటే జనవరిలో పెట్రోల్ రేటు 89.71 రూపాయలు ఉంటే ఇవాళ ఆగస్టుకి వచ్చేటప్పటికి 107.88 రూపాయలు అయిపోయిందండి. అంటే ఈ 5-6 నెలల్లో ఒకేసారి ఇంత రేట్లు పెంచితే సామాన్య ప్రజలు ఏ విధంగా బ్రతకాలా? ఈ మూర్ఖుడికి అర్థం అవ్వాలి కదా. రెండోది డీజిల్ తీసుకుంటే జనవరి నెలలో 82.77 రూపాయలు ఉంది డీజిల్ లీటర్ పెట్రోల్ డీజిల్. ఈవేళ ఆగస్టు ఎండింగ్ వచ్చేటప్పటికి 98.82 రూపాయలు అయింది. ఎంత రెట్లు పెరిగాయండి. దీని ట్యాక్స్లు జిఎస్టీలు మన దిక్కుబాటు ముఖ్యమంత్రి అయితే రోడ్ ట్యాక్స్ అట, ఎక్కడ రోడ్లు ఎయిడ్ కానీ రోడ్ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. ఇటువంటి పరిపాలన జరుగుతుంది. రెండోది వంట నూనె. రోజు మన వంట నూనె కావాలి కదా, ప్రతి వాడు సామాన్యుడు కూడా వంట నూనె కావాలా? చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇదే వంట నూనె 12 రూపాయలకి ఇచ్చేవారు రేటు. మీరు ఈరోజు మరి ఇది ఈ ప్రభుత్వంలో అదే డబ్బా 2,350 రూపాయలు పెరిగిందండి. ఎంత డిఫరెన్స్ అండి, ప్రజలు గమనించాలి కదా. ఇంత డబ్బు పెట్టి నూనె లేకుండా మీరు కూరలు కానీ వంటలు కానీ ఏం చేసుకోగలరు? మరి ప్రభుత్వం ఆలోచించాలి కదా. మీరు పట్టించుకోనప్పుడు మనం కూడా తిరిగిపోటు చేయాలి కదా, ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి కదా. పోతే గ్యాస్, వంట గ్యాస్, అరే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కర్రలతో వంట చేసుకోవడం అని చెప్పి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ సప్లై చేస్తాం, గ్యాస్ పొయ్యిలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఆ రోజు మాట్లాడి. ఇవాళ ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఇంచుమించు గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి, గ్యాస్కి అలవాటు పడ్డాం. ఇవాళ గ్యాస్ రేటు ఎంత ఘోరంగా పెరిగిందండి. ఇవాళ 2019 సంవత్సరం తీసుకుంటే 19 సంవత్సరంలో గ్యాస్ సిలిండరు 495 రూపాయలు ఉండేది. ఈవేళ అదే గ్యాస్ సిలిండరు 920 రూపాయలు. ఎంత తేడా అండి. మరి ఒక గ్యాస్ సిలిండరు కొనుక్కోవాలంటే ఇవాళ సామాన్యులు కొనుక్కోగలరా? ఇవన్నీ కూడా సామాన్యుల మీద పడే భారం. అంచేది ఇటువంటి భారం కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలన్నా కళ్ళు తెరిపించాలన్నా మనం అంతా కూడా రేపు శనివారం నాడు 28వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా నర్సీపట్నంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకి నర్సీపట్నం సిబిఎం కాంపౌండ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంది సిబిఎం కాంపౌండ్, మీకు అంత తెలుసు. అక్కడి నుంచి 10 గంటలకి ఒక ఊరేగింపు ప్రొసెషన్లో స్టార్ట్ చేస్తాం. ఆ ఊరేగింపులో కళాకారులు,
ప్రజలు ఆడవాళ్ళు అందరూ లారీ యూనియన్ వాళ్ళు ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేసి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించవలసిన బాధ్యత ఉందని చెప్పి సదరు మనం చేస్తాం అంటే సోదరులారా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజలు తరలి వచ్చి అలాగే నర్సీపట్నం టౌన్లో ఉన్న ప్రతి వార్డ్ నుంచి కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేస్తున్నటువంటి ప్రయత్నంలో వీరందరూ కూడా భాగస్వాములు కావాలని తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ మరి 28వ తారీఖు శనివారం మీ అందరూ తప్పనిసరిగా వచ్చి మీ తాలూకు ఆశీర్వాదాన్ని తెలుగుదేశం పార్టీకి అందించమని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సెలవు తీసుకున్నాను.